సంగన్ డైరీ చైర్మన్ మాజీ శాసనసభ సభ్యులు దూలిపాల నరేంద్రపై అక్రమ కేసులు పెట్టడాన్ని టీడీపీ నాయకులు పిల్లి మాణిక్యరావు ఖండించారు రాష్ట్ర ప్రభుత్వం సంగన్ డైరీని దౌర్జన్యంగా లాక్కునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పిల్లి మాణిక్యరావు గణపతి శ్రీనివాసరావు మాట్లాడుతూ సంగన్ డైరీ రైతులకు అనేక సేవలు అందించడంతో పాటు ఎలాంటి లోపం లేకుండా ఉత్పత్తులను తయారు చేస్తుందన్నారు లేని గొడవలు సృష్టించి నరేంద్రపై అక్రమ కేసులు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రయత్నం జరిగితేనే త్రీ నాట్ సెవెన్ సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని కానీ గొడవతో సంబంధం లేని నరేంద్రపై కేసు నమోదు చేయడం దారుణమన్నారు కక్షపూరితంగా టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పడుతున్నారని ఆరోపించారు కనీసం ఆలోచన లేకుండా జగన్ ప్రోద్బలంతోనే పోలీసులు కేసు నమోదు చేశారని విమర్శించారు వైసీపీ రౌడీలు బహిరంగంగా తిరుగుతున్న కేసులు నమోదు చేయకుండా టీడీపీ నాయకులపై కక్షపూరితంగా కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కార్యక్రమంలో కంచెల్ల శివరామయ్య సంగం డైరీ డైరెక్టర్ ధర్మారావు తదితరులు పాల్గొన్నారు ఎంత దారుణం ఒక పక్కన హత్యలు చేసినటువంటి వాళ్ళు అత్యాచారాలు చేసినటువంటి వాళ్ళు వైసీపీ నాయకులు రౌడీలు హాయిగా తిరుగుతూ ఉన్నారు వాళ్ళ మీద మీరు కేసు పెట్టలేదు కనీసం వెళ్ళి అయ్యా మీరు తప్పు చేయటం కరెక్ట్ కాదని కూడా అనలేరు అదే క్రమంలో ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తూ రాష్ట్ర ప్రతిష్ట కోసం కొంతమంది జీవన విధానాన్ని మార్చడం కోసం పనిచేసేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసులు కడుతూ ఉంటారు వరుస చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే దూళి బాల నరేంద్ర వరకు కనీసం కొద్దిగా సిగ్గుతోటి బ్రతకండి పోలీసులారా మేము పోలీసులు మొత్తాన్ని అంటలేదు కక్కుర్తిపడి పని చేస్తున్నటువంటి వాళ్ళు భయంతో పనిచేస్తున్నటువంటి వాళ్ళు బానిసలాగా పనిచేస్తున్నటువంటి పోలీసులను హెచ్చరిస్తూ ఉన్నాం మీరు కనుక మీ పద్ధతిని మార్చుకోకపోతే ఖచ్చితంగా మీరు మూల్యం చెల్లించే రోజు వస్తుంది అప్పుడు మిమ్మల్ని రక్షించడానికి జగన్మోహన్ రెడ్డి కూడా ఉండడు జైల్లో ఉంటాడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నా మీరు నరేంద్ర గారిని కానీ తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి బెదిరిస్తే బెదిరిపోయే వ్యక్తులం కాదు అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నా ముఖ్యంగా నరేంద్ర గారు నరేంద్ర గారు పతి గత పాతిక సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన గొంతుని బలంగా వినిపిస్తాడు అందుకని ఆయన మీద కేసులు పెట్టడానికి మీరు ఈ విధంగా తయారయ్యారు మరి గత నాలుగున్నర సంవత్సరాల నుండి కూడా జగన్మోహన్ రెడ్డి చేసే అవినీతి అరాచకాలని లోకల్ ఎమ్మెల్యే రోషయ్య చేసే అవినీతి అరాచకాలని అడ్డుకుంటున్నాడు కాబట్టి ఆయన్ని మీరు కేసులు పెట్టి అరెస్ట్ చేయించాలని చెప్పేసి